చూసారంటే మీకంటే ఒక 20 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఒక 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 విధంగా సెలెక్ట్ చేయటం పెట్టాలని కానీ లేకపోతే పట్టాలని కానీ చిన్నప్పుడే ఇది పెద్ద రేంజ్కి వస్తుందనో లేదంటే ఇది మంచి పుంజు అవుతుందనో సెలెక్ట్ చేసే జ్ఞానం మీ దగ్గర ఉంది. ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళకి ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇట్లా అసలు అదంటే తెలీదు. ఎట్లాంటిది సెలెక్ట్ చేస్తే అసలు ఎట్లాంటిది ఉండకూడదు అనేది తెలియదు. మన దగ్గర 4 పెట్టలు ఉన్నాయో ఒక పుంజు ఉందా, వీటిని 10 చేసామా 20 చేసామా ఇదే ఆలోచనలు ఉంటారు. కానీ బెస్ట్ని సెలెక్ట్ చేయడం అనేది దాదాపు ఎవరికి తెలియట్లేదు. సో మీకున్న నాలెడ్జ్ని బట్టి మాటల్లో చెప్పాలంటే మీరు ఎట్లాంటిది అని చెప్తారు బెస్ట్ని సెలెక్ట్ చేయడం అంటే? సార్ నేను మీకు అదే చెప్తున్నాను, మీకు అబ్జర్వేషన్ ఉండాలి కోడి మీద. ఏ పెట్టకు దిగినవి బాగా దెబ్బలాడుతున్నాయి, ఏ లైన్లో దిగినవి బాగా దెబ్బలాడుతున్నాయి, అది మీకు అబ్జర్వేషన్ లేనప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఇప్పుడు పలానా పెట్టకు దిగిన పిల్లలు బాగా దెబ్బలాడుతున్నాయి, ఆ పెట్టలో ఉండి చిన్న కరమ పెట్టలు తీసేయండి, ఆ లైన్ లైన్ డెవలప్ చేసుకోవాలి. ఒక 2 ఇయర్స్ పడుతుంది మనకి ఆ పెట్టక పిల్లలు ఎంతో ఒక 2-3 కార్లు గుడ్లేడితే 10 పెట్టపిల్లలు వస్తాయి వచ్చి నెక్స్ట్ ఇయర్కి. అందులో 2 టాపిక్ 2-3 వండించుకోండి. అలా డెవలప్ చేయాలి తప్ప గుర్తుగా మీకు ఏది పెట్టలు చేయండి మీకు తెలియనప్పుడు మీకు అబ్జర్వేషన్ ఉండాలి. ఏ పెట్టక పుంజుకి ఏ పెట్టకు వస్తే ఎలా దెబ్బలాడుతున్నాయి, ఈ పెట్టక ఆ పుంజుకి వస్తే ఎలా దెబ్బలాడుతున్నాయి, అల్టిమేట్గా ఈ పెట్టపిల్లలు ఎలా దెబ్బలాడుతున్నాయి, మీరు అది అబ్జర్వ్ చేస్తే మీకు ఈ ఫీల్డ్లో ఎదురుండదు. అదే మీరు నేను ఎందుకు చెప్పాను కదా 50 పెట్టలు 5 పుంజులు కట్టేస్తే ఎప్పుడు బ్రీడ్ డెవలప్ అవ్వదు. ఏ పుంజు దిగింది నాలుగే తెలియదు, ఏదైనా చేస్తాడు, ఏ పెట్టిన డెవలప్ చేస్తాడు, ఏ బ్రీడ్ డెవలప్ చేస్తాడు, అబ్జర్వేషన్ ఉండాలి మెయిన్. మీకు నేను అందుకే ట్యాగ్ వేసుకున్నాను, మీరు చూసారు ఇందాక. నేను నాకు నా దగ్గర 5-6 మంది కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళు వేసేస్తారు ట్యాగ్, నా మనసు చూపుతుండదు, నాకు నేను చేసుకోవాలి, అది నాకు తెలియాలి, అది ఏ పెట్టుకు వచ్చింది ఏ పుంజుకి వచ్చిందో. నేను అంత సాధస్థంగా చేంజ్ మోనండి, ఇంకా 10 నెలల టైం ఉండి ఇవాళ నేను 160 పట్టాలు నమ్మేశాను. ఇది నేను గొప్ప అని చెప్పుకోవట్లేదండి, క్వాలిటీ లేకపోతే ఎందుకు కొంటారు చెప్పండి. మన దగ్గర క్వాలిటీ ఉన్నామోననే మన కోళ్ళు దెబ్బలాడుతున్నాయి, మన లైవ్లో చూసుకునే కొనుక్కున్నారు. నేను ఎవరికి ఫోన్ చేసి ఈ కోడిని పంపండి ఎప్పుడు కోడిని పంపలేదండి, వాళ్ళు వచ్చి చూసుకున్నాడు సాటిస్ఫాక్షన్ వచ్చి కోడిని పట్టుకెళ్ళమంటాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో ఉంటాడు ఎవడో, అది వైజాగ్లో ఉంటాడు, మన పోస్ట్కి కంపెనీ పెడతాడు, మన పోస్ట్ తెలీదు, ఇది వెళ్ళేదో చెప్తాను. నేను మోసం చేసి నీకు ఇష్టం కోడిని ఇచ్చాడని అసలు వాడు బాగానే ఉంటాడు, ఆడికి కామెంట్ పెడతాడు, ఆడికి ఇంకోటి కామెంట్ పెడతాడు, మనం దగ్గర ఉంటే అడుగుతుంది, అక్కడ వైజాగ్లో ఉంటాడు. అందుకే నేను లైవ్లో వచ్చి ఈ ఫోన్ చూసుకోండి, మీకు నచ్చితే పట్టుకొని లేకపోతే లేదు, ఈ కోడి పుంజి అయితే పనిచేద్దే, ఈ కోడి పుంజి పనిచేయదు అని కరెక్ట్గా క్లారిటీగా చెప్పేస్తాను. అది సాటిస్ఫాక్షన్ పట్టుకెళ్తారు, అదృష్టం కొలిచేది బాగుంటే కొడుతుంది, పోతుంది, మన చేతుల్లో ఉండదు. కానీ సక్సెస్ శాతం ఎక్కువ ఉంది నాకు, నా కోళ్ళలో సక్సెస్ శాతం ఎక్కువ ఉంది నాకు తెలిసేది. నెక్స్ట్ ఇయర్ అయితే ఘంటాపథంగా చెప్తున్నాను, రాష్ట్రంలో ఎవరి మీదైనా పనిచేసి కోళ్ళు ఒరుగులు నా దగ్గర వస్తాయి, ఎవరి మీదైనా సరే వేస్తాను కూడా నెక్స్ట్ ఇయర్. మీరు స్టేట్మెంట్ ఇచ్చేసారు, ఎవరి మీదనే వేస్తాను పని, నాకు భయం లేదు. ఓకే, ఎవరి మీదనే వేస్తాను, 5 లక్షలు 20 లక్షలు చేయమని 2 లక్షలు నాకు సోమతి మించినట్టు 2 లక్షలు 3 లక్షలు ఎవరి మీదైనా పని వేసి ఒరుగులు నా దగ్గర వస్తాయి. నాకు తెలుసు నేను చేయించిన పెట్టలో, నేను చేయించిన పుంజులు. నాకు రాజమండ్రి రమేష్ గారు ఒక కోడి పుంజు ఇచ్చారు, అతి గొప్ప కోడి పుంజు, 100,000 కోడి పుంజులు ఒక కోడి పుంజు. ఆ కోడి పుంజుకి నేను చాలా మంచి పెట్టలు నేను కలిపి చేయించాను, మీరు అవుట్పుట్ కూడా చూశారు. ఆ అతి గొప్ప కోడి పుంజులు వస్తే అంటే నేను బడాయికి ఆవిడ మీద వేస్తానని చెప్పను, నన్ను విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి పట్టించగలిగి చెప్తుంది, ఎవడ మీదైనా కోడి పుంజులు వేసి కోళ్ళు నా దగ్గర వచ్చి సంవత్సరం వస్తాయి, నేను పిల్ల దింపి బతికించగలిగే కెపాసిటీ నా దగ్గర ఉంది, సభలో చూపిస్తాను నెక్స్ట్ ఇయర్ గ్యారంటీగా. స్టేట్మెంట్ ఇచ్చే గ్యారంటీ అందులో సమస్య లేదు, అది నేను వేయలేను అనుకోండి. మరి చింతారావు గారికో రమేష్ గారికో నాకు ఇష్టమైన వాళ్ళు వాళ్ళు ఇద్దరు, నేను ఫస్ట్ లెక్ చేసి రాజమండ్రి రమేష్ గారిని అది నాకు ఇవ్వకూడని కోడి పుంజులు ఇచ్చారు, నా జీవితాంతం ఆయన రుణపడి ఉంటాను నేను, ఇయ్యాలి కూడా ఏ బ్రేటర్ కావాలంటే దగ్గర నాకు అడ్డలేదు. అలాగే నాకు సింతారావు గారు మంచి ఫ్రెండ్ నేను, ఎవరికైనా హెల్ప్ చేసి నేచరే తప్పండి, నాకు నాకు తెలిసిండే 200 మంది గురినే పెట్టలు ఇచ్చి ఉంటాను నేను, నాకు తెలిసి 200 మందికి ఇచ్చి ఉంటాను, అది నాకు తెలుసు, తీసుకున్న వాళ్ళు తెలుసు, మైంగా ఉన్న వాళ్ళు తెలియదు కదండి. క్వాలిటీ మాత్రం మెయింటైన్ చేయాలండి, నా దగ్గర అతి గొప్ప క్వాలిటీ వచ్చింది నేను నమ్ముతున్నాను, గొప్ప కోళ్ళు మాత్రం నెక్స్ట్ ఇయర్ నా దగ్గర వస్తాయి. బ్రేడర్లే బోళ్ళు వస్తాయి అనుకుంటే బ్రేడర్ల నుంచి పట్టాలి నా దగ్గర, అంత క్వాలిటీ వచ్చింది నాకు చూసినప్పుడు నాకు తెలుస్తుంది. రేపు వద్దు ఎదిగాక మనం వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో పెడతాం, ఫేస్బుక్లో కర్మ ఏంటంటే మనం ఫైటింగ్ అప్లోడ్ చేస్తా లేకుండా పోయింది. 6వ తారీఖు కలియాలా సార్? ఇప్పుడు గుడ్ల మీద మీరు పేర్లు రాసుకుంటున్నారు, అన్నిటికీ ఇంకా అన్నిటికీ రాసుకుంటారా? ఈ కుర్రోళ్ళు ఈ పెట్టల దగ్గర పొద్దున్న సాయంత్రానికి ఇద్దరు ఉంటారండి, వాళ్ళకి నేను ఇది కాకి 102 అలాగా కొన్ని చిలకడ 102 అని కొన్ని పేర్లు చెప్పేస్తాను.
వాళ్ళకి అబ్జర్వేషన్ అయ్యి అబ్జర్వేషన్ గుడ్డి పెట్టగానే వాళ్ళని ఇంటికి ఉంటే నేను రాస్తాను, లేదంటే ఇంట్లో పట్టుకెళ్ళి వాళ్ళతో రాయిన్ చేసి సపరేట్గా పెడతారు. గుడ్లు ఎక్కించుకున్నప్పుడు ఏం చేస్తానంటే నాకు హై క్వాలిటీకి పెట్టాలనుకున్నాయి అనుకున్నాయి మట్టికి పదేసి గుడ్లు విడివిడిగా ఎక్కించుకుంటాను, కరవాన్ని కలిపి ఎక్కించేస్తాను. ఆ 10 గుడ్లు ఎక్కించినప్పుడు 50 పిల్లలు ట్యాబ్లెట్స్కి ఓ దానికి ఎడంకాలు గేస్తాను, ఓ దానికి కుడికాలు గేస్తాను, ఒక కొన్ని నాటికి 2 కాళ్ళు గేస్తాను, కొన్ని ఏమో కలర్లు వేస్తాను. అలాగే 3 నెలలు వచ్చేటప్పటికి మనకు అబ్జర్వ్ అయిపోతుంది. 3 నెలలు వచ్చేటప్పటికి ఈ పెట్టబిల్ల మనకు కావాల్సిన పెట్టబిల్ల ఒక 20 పాతికి చోట పడేసి కనవ పెట్టబిల్లని తీసేస్తాను. అలాగే నేను లైన్ డెవలప్ చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు చేయించిన కోడిపుంజులు నేను వేరండి. విజయవాడ కృష్ణారావు గారు గొప్ప కోడిపుంజు, నిన్న కృష్ణారావు గారు గొప్ప కోడిపుంజు ఇచ్చాడు ఈ సంవత్సరం నాకు. మా సేతువా కూడా అతి గొప్ప కోడిపుంజు, రాజమండ్రి రమేష్ గారు చాలా గొప్ప కోడిపుంచారు. ఇది గంటా సురేష్ గారి అండి ఈ డేగ, ఇది కూడా చాలా గొప్పది. నా ఒరుగు దెబ్బలాడు మీరు చూశారు, 1000 కోళ్ళు కోడి దెబ్బలాడు ఆ ఒరుగు, అన్నీ మంచి చేయించానండి. నెక్స్ట్ ఇయర్ అవుట్పుట్ మాత్రం చాలా గొప్ప అవుట్పుట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి పెట్టలు కూడా నేను 100కి 5 పెట్టలతోనే సెలెక్ట్ చేసుకుంటాను, వాటితోనే చేయించాను, మంచి అవుట్పుట్ వద్దని నేను ఆశిస్తున్నాను. మరి చూడాలి, దేవుడు కడి నుంచి బతికిచ్చేది మార్గం చూడాలి కదండి. జాగే బతికిచ్చేట్లు మరి ఇంత మంచి జనం ఉన్నాం, జాగే బతికిస్తే క్వాలిటీ చూపించచ్చు జనాలకి. మీ దగ్గర బతుకుతీలేండి సార్, అన్ని పిల్లల్లో ఒకటి కూడా మెతకలేని ఒకటి బతకేమవుతాయి. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, ఈ ఫీల్డ్లో నిలబడాలంటే క్వాలిటీ ఫస్ట్, చేయించిన పిల్ల బతికించడం ఒక ఫస్ట్. ఈ రెండు ఉన్నావాడు ఈ ఫీల్డ్లో ఎదురు లేదు. క్వాలిటీ చేయించిన పిల్లంతా బతకాలి, బతికిన వాడికి ఈ ఫీల్డ్లో ఎప్పుడు ఎదురుండదు. పిల్ల బతికిచ్చినోడు కోల్డ్ ఫీల్డ్లో మగోడు, ఎన్ని పిల్లలు చేయించే ఎన్ని గుడ్లు ఎక్కినా పెట్టలేను కదండి. మనం ఎన్ని పిల్లలు బతికిచ్చాం, ఆఖరికి ఎన్ని నిలబెట్టగలేము గాబుల్లోకి ఎన్ని ఎక్కినాయి, అది లాస్ట్కి వచ్చినప్పుడు అదే మెయిన్ అండి మనకు కావాల్సింది. సార్ ఇప్పుడు బాగా సమ్మర్ జరుగుతుంది, మీరు పెట్టలో గుడ్లు పెట్టిన తర్వాత ఎన్ని డేస్కి ఎక్కిస్తున్నారు, ఒకవేళ ఎంత టైంలో ఎక్కిస్తున్నారు, ఎక్కువ టైం అయితే ఎంత ఫెయిల్ అవుతున్నాయి గుడ్లు? సార్ యాక్చువల్గా ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి నేను శీతాకాలం కూడా ఫ్రిడ్జ్లోనే పెడతాను గుడ్లు. శీతాకాలం అవుతూ 20 రోజులు, వర్షాకాలం అవుతూ 15 రోజులు, సమ్మర్లో అయితే 10 రోజులు. మీరు బయట పెట్టుకునే ఉద్దేశం ఉందనుకోండి, మనం మట్టి కొండ ఒకటి తీసుకుని అందులో ఇసుకేసేసి దానికి గొడ్డ, అప్పుడు మన గోని సంచులు ఉంటాయి కదా ధాన్యం గోని సంచులు, తడిపేసి ఆ కొండగా చుట్టేసి 10 రోజుల దాకా అయితే ఇబ్బంది ఉండదు. 10 రోజుల దాకా అయితే మంచి యాచింగ్ వస్తుంది. మీరు ఇంకా ఒక 5-6 పెట్టలు పెడుతున్నాయి అనుకోండి, ఒక 3-4 రోజులు పెడితే ఇంకా యాచింగ్ టైం అవుతుంది. 10 రోజులు దాటినా కూడా వేసాకాలం బిజీలో ఉంటే 12-13 రోజులకి ఇబ్బంది లేదు. కానీ మీరు బయట పెడితే 10 రోజులు హ్యాచింగ్, మంచి హ్యాచింగ్ అవ్వాలంటే 10 రోజులు. చాలామంది పిల్లలు తక్కువ అవుతున్నాయి, పిల్లలు తక్కువ అవుతున్నాయి అయితే ఇలా పిల్లలు ఎక్కువ చేయడం గురించి, గూళ్ళు కలుగుతుంది గురించి లేట్గా పెడుతున్నారు గుడ్లు. ఓకే, మీరు వేసాకాలం 10 రోజులు ఫ్రిడ్జ్లో ఉన్నవాళ్ళు ఒక చల్లని తాటాక పాకలో కానీ, బాగా చల్లగా ఉన్న చెట్టు కింద కానీ, లేకపోతే ఇంట్లో చల్లగా ఉన్న ప్రదేశంలో కానీ మట్టి కొండ పెట్టేసి కింద ఇసుకేసి లోపల కూడా ఇసుకేసి కింద ఇసుకు తడిపేసుకోవాలండి. లోపల ఇసుకేసేసి దానికి గోను పట్ట చుట్టి లోపల గుడ్లు పెడితే 10 రోజులు గ్యారంటీగా పనిచేస్తాయి. అలా చేసుకుని యాచింగ్ బాగుంటుంది, పిల్లలు కూడా బాగుంటాయి వేసాకాలం. మెయిన్ నీడ ప్రదేశంలో పెట్టుకోవాలండి గుడ్లు. ఓకే, పెట్టుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీరు మామూలుగా పెట్టలు గుడ్లు పెట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకో 4 రోజులకో గుడ్డుకు వస్తే మామూలుగా చేపించేస్తున్నారా క్రాసింగ్? చేయించేస్తుంది కాదు, ఈ టైంలో మంచి హెల్దీ ఫుడ్ పెడతాను అట్లా. ఓకే, దీని యాస ఇప్పుడు సజ్జులో పడిపోయాక ఇప్పుడు ఇంచుమించు నవంబర్ కాడి నుంచి మార్చి ఏప్రిల్ దాకానే పెడతాయి గుడ్లు. ఒక పెట్టుకుంటే ఇందాక మీకు ఇందాక ఒకసారి చెప్పాను, ఒక పెట్టుకుంటే 4 నెలలు అలుగుతుంది. 4 నెలలు అలుగుతే దాన్ని గుడ్లు పెట్టాక 15 రోజులు మంచి పెట్టు అనుకున్నది. నేను పాకలు వేసేసి హెల్దీ ఫుడ్ 15 రోజులు ఫుల్గా కావాల్సింది. మీ పచ్చి చేపలు, కోడిగుడ్లు, పెసలు, అన్నం బాగా హెల్దీగా తయారైపోయాక మనకి ఆటోమేటిక్గా పరుగు వచ్చేస్తాను అంత మన హెల్దీ ఫుడ్ పెడితే పెట్టండి. వాటితో పాటు వైమరాలు, కాల్షియము ఇలాంటివి ఇచ్చుకుంటే మన పిల్లలు బాగా ఎక్కువ అవుతాయి, ఎక్కువ పర్సంటేజ్ అవుతాయి పిల్లలు ఎక్కువ అవుతాయి దానికి. ఓకే, ఊలిపోయేడుక సలదనం ఊలిపోయేడుకు వచ్చేసి ఇప్పుడు వేసాకాలం వచ్చింది కాబట్టి పుచ్చకాయ ఒకటి చిన్నపిల్లలకి 3-4 నెలల పిల్లలకి పుచ్చకాయ ఒకటి కోసేస్తే బాగా కూలింగ్, వాటర్ మెలన్ కోసేస్తే చాలా కూలింగ్ అవుతుంది పిల్లలకి, చాలా బాగా పనిచేస్తుందండి. పెట్ల కూడా పెట్లకు కూడా బాగుంటుందండి, వాటర్ మెలన్ కోసి ముక్కల కింద పడేస్తే అయ్యే తినేస్తాయి. ఓకే, ఈ దోసకాయలు గీసకాయలు ఉంటాయి కదండి అలాంటి కూరగాయలు వేసుకుంటే బాగుంటాయండి పిల్లలు. అయితే మేమేమీ లేదండి, మేము డిసీజ్ రాకుండా ఉండాలంటే ఆటలకి ఇమ్యూనిటీ ఫుడ్ ఎక్కువ ఇచ్చుకోవాలి. యాంటీబయాటిక్స్ అయిన తర్వాత మనం ఏదైనా రాకుండా చూసుకోవాలి తప్ప వచ్చాక చేసేది ఏమి లేదు రోగం అని. రాకుండా చూడాలంటే అది హెల్దీగా ఉండాలి కోడి, హెల్దీగా ఉండాలంటే మంచి ఫుడ్ పెట్టుకోవాలి దానికి. మీరు అది చూసుకుంటే ఏ రోగం ఉండదు.